మీ నుండి ఒక సొగసు చూడ ధరమ అండ్ ఒక్కడు ఇలాంటి క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు చెప్తాను సార్, తీయం కదా, తెలియదు కదా, నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాము. అది 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 ఎక్కడ వైఫల్యం జరిగింది ఆ సినిమా విషయంలో? నేనే కాదు సార్, అది ఎవరు చెప్పలేరు సార్. ఇప్పుడు వైఫల్యం ఇప్పుడు సినిమా ఫెయిల్ అయిన తర్వాత అంటే పోస్ట్ మార్టం ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు అదే సినిమా హిట్ అని అంటే మీకు కొన్ని సందర్భాల్లో మొదటి వారంలో అట్టర్ ఫ్లాప్ అని దాని మీద చాలా విమర్శలు వచ్చి మరి అదే 1 వీక్ తర్వాత కలెక్షన్ రీజ్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు శంకరాభరణం లాంటివి తీసుకున్నా, సీతారామయ్య గారి మనవరాలు తీసుకున్నా, మొదటి వీక్ డిజాస్టర్ అనే టాక్ కదండి అన్నీ. ఆ డిజాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలామంది బ్యాడ్ రివ్యూలు మామూలు రాయలేదు. అసలు డాక్యుమెంటరీ ఏంటి ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 వీక్ తర్వాత నాలుగు ఖర్చుకోవడానికి కన్నా వాళ్ళకి అవకాశం దొరకనంత హిట్లైపోయాయి. ఇప్పుడు అందువల్ల మనం తీసేది ప్రతిదీ మనం నమ్మి తీస్తాం సార్. అది కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పుడు అది చాలా గొప్పగా అందరం అంటుంటే అవును గొప్ప తీసానంటాం. ఇంకందరూ అది దాన్ని చెత్త అన్నప్పుడు ఓహో ఇది చెత్త అని మనం రిలీజ్ అవ్వడం తప్పితే మనం ముందుగానే ఫార్ములాలో తెలిస్తే అసలు చెత్త తీయం కదా. ఆ సినిమా రిజల్ట్తో మీకు వైవిఎస్ గారికి ఏమన్నా దూరం పెరిగిందా లేకపోతే మీ రిలేషన్ అలాగే బాగుందా? అంటే అంతకుముందు మాదే గొప్ప రిలేషన్షిప్ దగ్గరగా ఉండేది కాదండి, ఆ తర్వాత దూరం అయింది లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో అంతే తప్ప అంతకు మించిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవేం కాదు మాకు. సో ఆ సినిమాతో ఒక సినిమా ముందు ఎలా ఉందో సినిమా తర్వాత కూడా అలాగే ఉంది. ఒక పుస్తకం చదివితే కొన్ని వందల జీవితాలని చదివినంత అప్డేట్ అవుతాం. ఒక సినిమా చూస్తే కొన్ని వేల కథా చర్చల్లో పాల్గొన్న అంత అప్డేట్ అవుతాం. సో నేను ప్రతిరోజు ఒక పుస్తకాన చదువుతాను, ఒక సినిమాన చూస్తాను.